వినికొండ నియోజకవర్గంలోని ఈపూరు మండలం అంగలూరు గ్రామం దొడ్డవార వివాహ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కుటుంబ సభ్యుల సమేతంగా పాల్గొన్నారు వినికొండ శాసన సభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు మరియు యువ నాయకులు బొల్ల గిరిబాబు వారితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు పాల్గొన్నారు వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న చెప్పిరో తెలియజేస్తాం ఈ రోజు అదే కాదు ఈ రోజు ఒకటి అడుగుతా ఉన్నా గత 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ మా మీద బురద జల్లుతానే ఉంది ఒక ముఖ్యమంత్రిగా కచ్చితంగా ప్రధానమంత్రితో ఏదో ఒక ఉంటాయి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా మోడీతో ఉన్న సమస్యలు ఉంటే మాట అంత మాత్రాన వాళ్ళతో కలిసిపోయినట్టు కాదు ఈ రోజు వాళ్ళ గోగోతం అంతా కూడా ఈ రోజు బయటపడటం జరిగింది వెంపర్లాడి మరి అమిత్ షా స్పష్టంగా చెప్పాడు మేము పొత్తుకు పోలేదు మా కోసం పొత్తుకు వెంపర్లాడాడు చంద్రబాబు నాయుడు అని చెప్పాడు 2014 లో పొత్తు పెట్టుకున్నాడు మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత రకరకాల విన్యాసాలు వేసి బదులు ఈ రోజు మళ్ళీ పొత్తు పెట్టుకున్నాడు ఈ రోజు ఒక్కటి అడుగుతా ఉన్నాం పవిత్రమైన రంజాన్ మాసంలో ఈ రోజు తెలుగుదేశం పార్టీ పోటీ చేసే వాళ్ళందరికీ కూడా ఒక్కటి అడుగుతా ఉన్నాం ఈ రోజు అమిత్ షా తెలంగాణ ఎన్నికల దగ్గర గానీ అనేక సందర్భాల్లో ఒక మాట చెప్పాడు 4% రిజర్వేషన్ తీసివేస్తాం మేము 4% రిజర్వేషన్ కి మేము వ్యతిరేకం ఒక మతానికో దేనికైనా కానీ రిజర్వేషన్స్ కి మేము వ్యతిరేకం అని చెప్పిన అమిత్ షా ఎక్కువ కాలం గడు చెప్పాయి కేవలం 2 నెలలు అయింది దీనికి సంబంధించి ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక మాట కూడా ఎందుకు మీద పట్ల వెంపర్లాడిన వాళ్ళు కేంద్రంలో వెంపర్ల పాకులాడిన వాళ్ళు ఈ రోజు ఒక్కసారి ఆలోచించండి రాజశేఖర్ రెడ్డి గారు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఎంత మంది ముస్లిం పిల్లలు ఈరోజు డాక్టర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు లాయర్లు అయ్యారు విదేశాలకు వెళ్ళారు ఎంత మంది లిటరసీ పెరిగింది ప్రజలు చదువుకున్నారు ఉదాహరణకి నర్సరావుపేటలో తురగపాలెం అనే గ్రామంలో ఈ రోజు 25 మంది డాక్టర్లు ఉన్నారు ఆ గ్రామంలో రాజశేఖర్ గారు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత అంటే ఈ రోజు ఎంత ఇది వచ్చింది ఈ రోజు స్పష్టంగా చెప్పగలుగుతారా 4% రిజర్వేషన్ అమిత్ షా తీసేస్తాను అని చెప్తుంటే వాళ్ళతో పోయి పొత్తు పెట్టుకున్నారు ఈ రోజు ఒకటి అడుగుతా ఉన్నాం రేపు పార్లమెంట్ లో ఈ రోజు మీరు పొత్తు పెట్టుకున్నారు ఎన్ఆర్సీ మీద కానీ లేకపోతే ముస్లిం వ్యతిరేక చట్టాలు వస్తా ఉంటే వాటి మీద కనీసం మీరు మేము మద్దతు తెలియలేని చెప్పే ఇది ఉందా అని అడుగుతా ఉన్నా నేరుగా పొత్తు పెట్టుకున్నారు ఓట్లపై ఓట్లు వేస్తున్నారు ఇక్కడికి వచ్చి మేము ముస్లింకు అండగా ఉండాలని చెప్తున్నారు ఒక సీటు ఇవ్వలా రాజ్య కనీసం ప్రశ్నించే ఇది ఇవ్వలా కనీసం ముస్లింకి సంబంధించి ఈరోజు స్పష్టంగా 3 రోజుల క్రితమో 4 రోజుల క్రితమో రాజమండ్రిలోనే ఎక్కడో గోదావరి జిల్లాలో ఒక సభలో ఒక నాయకుడు మాట్లాడాడు నిండు తెలుగుదేశం పార్టీ ఎన్నికల సభలో మేము వచ్చిన తర్వాత ఎక్కడైతే ముస్లిం సోదరులు మసీదులు కట్టుకున్నారో అనధికారికంగా ఎక్కడైనా పేదలు కట్టుకున్నారో అవన్నీ తొలగిస్తానని చెప్పిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఈ రోజు వివరణ లేదు ఈ రోజు ఏ పని చేశారని ఈ రోజు మీరు